మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యనామంలో అందరికీ వందనాలు. ఇప్పుడు మనం ఇజ్రాయేల్ పాలస్తీనా గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఇజ్రాయేల్ పాలస్తీనా మధ్య గొడవలు ఇప్పటివి కావు, కొన్ని శతాబ్దాలుగా జరుగుతున్నాయి. అవి ఇప్పటికీ కొనసాగుతున్నాయి. అసలు యూదులు అరబ్బులు ఎక్కడి నుండి వచ్చారు? ఇజ్రాయేల్ మూల పురుషుడైన అబ్రహాం గారి నుండి ఇప్పటి వరకు అసలు ఏం జరిగింది? అలెక్సా మసీద్ లేదా టెంపుల్ మౌంట్ మొదట ఎవరు కట్టారు? ఎన్నిసార్లు కట్టబడింది? మరి వారి మధ్య జరిగిన యుద్ధాలు ఒప్పందాల గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఈ వీడియోని మొదటి నుండి చివరి వరకు చూడండి, అప్పుడే అసలు ఏం జరిగిందో మీకు క్లియర్ గా అర్థమవుతుంది. యేసు ప్రభుల వారి రాకడకు యెరూషలేం మందిర నిర్మాణానికి చాలా దగ్గర సంబంధం ఉంది. అనేకులు దేవుని తెలుసుకున్నందుకు ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఇతరులకు షేర్ చేయండి. ఇజ్రాయేలీల మూల పురుషుడు అబ్రహాం, అబ్రహాం కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యాకోబు. దేవుడు అబ్రహాంకిచ్చిన వాగ్దానం అనేది యాకోబులో స్థిరపరిచాడు. యాకోబుకి 12 మంది కుమారులు. ఈ 12 మంది కుమారులే తర్వాత ఇజ్రాయేల్ 12 గోత్రాలుగా పిలువబడ్డారు. కొన్ని కరువు పరిస్థితులను బట్టి యాకోబు ఐగుప్తుకు వెళ్తాడు. ఈ యాకోబు లేదా ఇజ్రాయేల్ సంతానం 430 సంవత్సరాలు ఐగుప్తులో బానిసలుగా ఉండడం జరుగుతుంది. తర్వాత దేవుడు మోషేని నాయకుడిగా ఎన్నుకొని ఇస్రాయేలీలను విడిపించి మోషే యెహోషువ నాయకత్వంలో ఇస్రాయేలీలు వాగ్దాన భూమి అనగా కానాను దేశానికి చేరుతారు. వాగ్దాన భూమికి చేరిన ఇస్రాయేలీలను 15 మంది న్యాయాధిపతులు పరిపాలిస్తారు. మొదటి న్యాయాధిపతి ఓత్నియేలు నుండి చివరి న్యాయాధిపతి సమూయేలు వరకు 15 మంది న్యాయాధిపతులు వీరిని పరిపాలిస్తారు. ఆ తర్వాత 3 రాజులు సౌలు, దావీదు, సొలొమోను, ఈ 3 రాజులు పరిపాలిస్తారు. వీరి పరిపాలన కాలంలో ఇజ్రాయేలు రాజ్యం మొత్తం ఒకటిగా ఉండేది. దావీదు మహారాజు మోరియా పర్వత ప్రదేశంలోనే దేవుని మందిరం కట్టాలని అనుకుంటాడు. కానీ దావీదు చనిపోయాక అతని కుమారుడైన సొలొమోను చేత క్రీస్తుపూర్వం 953వ సంవత్సరంలో యెరూషలేము దేవాలయం మొదటగా కట్టబడడం జరిగింది. సొలొమోను రాజు మరణానంతరం రాజ్యం 2గా విభజింపబడింది. యూదా బెన్యామీను గోత్రాలు యూదా రాజ్యంగాను, మిగిలిన 10 గోత్రాలు ఇజ్రాయేలుగాను విడిపోతారు. దీని 1వ రాజుల గ్రంథం 12:17-20 చూడగలం. ఇస్రాయేలీలు ఈ 12 గోత్రాల వారు షోమ్రోనును రాజధానిగా చేసుకుని యెరోబాము నుంచి హోషియా వరకు 19 మంది రాజులచే పరిపాలించబడతారు. యూదులుగా చిలమణి అవుతున్న యూదా బెన్యమిన్ గోత్రాలు యెరూషలేమును రాజధానిగా చేసుకుని రెహబాం మొదలుకొని సిద్కియా వరకు 20 మంది రాజులచే పరిపాలించబడతారు. ఇస్రాయేలీలకున్న ముఖ్యమైన ఆచారం ఏమనగా, వీరందరూ ఎక్కడ ఉన్న యెరూషలేం దేవాలయంకు వచ్చి దేవుణ్ణి ఆరాధించవలసి ఉండేది. అలాంటి పరిస్థితులలో ఈ 10 గోత్రాల వారు యెరూషలేంకు వచ్చి 2 గోత్రాల వారితో కలిసిపోయి రెహబామును ఎన్నుకుంటారనే ఉద్దేశంతో ఈ యెరోబాము 10 గోత్రాల వారిని యెరూషలేంకు రానివ్వకుండా బంగారు దూడలను చేయించి వాటిని పూజించేలా చేశారు. ఇలా ఈ 10 గోత్రాల వారిని యెరూషలేంకు రాకుండా చేశాడు. కానీ దేవుని ఉగ్రతకు గురయ్యేలా చేశాడు. ఇస్రాయేలీలను అనగా ఈ 10 గోత్రాల వారిని క్రీస్తుపూర్వం 722వ సంవత్సరంలో అషూరు వారు చెరకు తీసుకుపోతారు. అప్పటి నుండి వాళ్ళకి రాజ్యం లేకుండా పోతుంది. 2వ రాజుల గ్రంథం 17:23 చూడగలం. యూదా రాజ్యాన్ని అనగా ఈ 2 గోత్రాల వారిని బబులోను రాజైన నెబుకద్నెజరు క్రీస్తుపూర్వం 604వ సంవత్సరంలో యెరూషలేంపై దండెత్తి అక్కడ ఉన్న వారిని ఓడించి దేవాలయంలోని ఉపకరణములను దోచుకుని వెళ్లడం జరిగింది. తర్వాత మరలా క్రీస్తుపూర్వం 586వ సంవత్సరంలో సొలొమోను కట్టించిన మందిరం ధ్వంసం చేసి అక్కడున్న యూదా జనాంగం అంతటిని బబులోనుకు చెరుగొని పోవడం జరిగింది. 2వ దినవృత్తాంతాల గ్రంథం 36:17-20 చూడవచ్చు. సొలొమోను కట్టించిన యెరూషలేము దేవాలయం క్రీస్తుపూర్వం 950 నుండి క్రీస్తుపూర్వం 586 వరకు మొత్తం 367 సంవత్సరాలు నిలిచి ఉంది. చివరకు బబులోను రాజు చేయి మొదటి దేవాలయం పడగొట్టబడింది. ఇక 2వ దేవాలయ నిర్మాణం క్రీస్తుపూర్వం 516 నుండి క్రీస్తు శకం 70వ సంవత్సరం వరకు జరిగింది. 2వ దేవాలయం నిర్మించడంలో 4 ప్రముఖ పాత్ర వహించారు. క్రీస్తుపూర్వం 537లో పర్షియా రాజైన కోరేషు బబులోను రాజును జయించి బబులోనులో చెరలో ఉన్న యూదులను తమ సొంత ప్రాంతానికి వెళ్ళడానికి అనుమతినిచ్చి యెరూషలేము దేవాలయం తిరిగి నిర్మించడానికి ఆజ్ఞ జారీ చేశాడు. 3 రెండవసారి యెరూషలేం మందిర నిర్మాణం జరిగింది. 1 కోరేషు, 2 దర్యావేషు, 3 అహర్షివారోషు. మొదటగా యెరూషలేం దేవాలయం కట్టడం ప్రారంభించిన వ్యక్తి జెరుబ్బాబెలు. దీనిని ఎజ్ర గ్రంథం 1-6 అధ్యాయాలలో చూడగలం. జెరుబ్బాబెలు క్రీస్తుపూర్వం 536లో నిర్మాణం చేపట్టి
క్రీస్తు పూర్వం 516లో దేవాలయ ప్రతిష్ఠిత చేశాడు. ఆ తర్వాత క్రీస్తు పూర్వం 466లో మరలా యెరూషలేం గోడలు కూల్చివేయబడ్డాయి. క్రీస్తు పూర్వం 485లో సిరియా కుమారుడైన ఏజ్రా నాయకత్వంలో మందిర నిర్మాణం జరిగింది. ఆ తర్వాత క్రీస్తు పూర్వం 445లో నెహెమ్యా యెరూషలేం దేవాలయం కూల్చబడి ద్వారంలో అగ్ని చేత కాల్చబడాయని తెలుసుకుని వాటిని మళ్ళీ నిర్మించడం జరిగింది. ఆ తర్వాత క్రీస్తు పూర్వం 37 నుండి క్రీస్తు శకం 4వ సంవత్సరం వరకు పరిపాలించిన హేరోదు మహారాజు వల్ల దేవాలయ నిర్మాణం సంపూర్ణ దశకు చేరుకుంటుంది. ఈ యెరూషలేం దేవాలయాన్ని పూర్వ వైభవానికి తీసుకొచ్చి దాని వైశాల్యతను విస్తరింపజేసిన వాడు హేరోదు మహారాజు. ఈ దేవాలయంలోనే యేసు ప్రభుల వారికి నామకరణం చేయడం జరిగింది. లూకా సువార్త 21వ అధ్యాయం 6వ వచనంలో రాతి మీద రాయి నిలువని దినాలు వస్తాయని యేసు ప్రభుల వారు చెప్పడం జరిగింది. క్రీస్తు శకం 70వ సంవత్సరంలో రోమా చక్రవర్తి అయిన టైటస్ యెరూషలేం మీదికి వచ్చి 2వసారి నిర్మించబడ్డ దేవాలయాన్ని కూల్చివేయడం జరిగింది. అప్పుడే సుమారు 10 లక్షల మంది యూదులను చంపేసి 1 లక్ష మందిని పట్టుకుని మార్కెట్లో పెట్టి ప్రపంచ దేశాలకి బానిసలుగా అమ్మేశాడు. మరలా క్రీస్తు శకం 132 నుండి 135 వరకు బార్ కొబ్బా రబ్బీ అకీవా అనే ఇద్దరు యెరూషలేం దేవాలయ నిర్మాణాన్ని ప్రారంభిస్తారు. కానీ రోమన్స్ చేతిలో ఓడిపోవడం వల్ల దేవాలయ నిర్మాణం ఆగిపోతుంది. ఆ తర్వాత యూదులు యెరూషలేంలో ఉండకుండా నిర్మూలం చేయబడతారు. ప్రపంచ దేశాలకు బానిసలుగా వెళ్లిన వారు కొందరైతే మిగిలిపోయి ప్రాణరక్షణ కొరకు వివిధ దేశాలకు చెదిరిపోయిన వారు కొందరు అలా ప్రపంచ దేశాలకు చెదిరిపోయారు. అటు పిమ్మట క్రీస్తు శకం 363లో జూలియన్ అనే చక్రవర్తి యెరూషలేం నిర్మాణం చేయాలనుకున్నప్పుడు భూకంపం రావడం వల్ల ఆ ప్రయత్నం కూడా విఫలమైంది. దానినే గలీలీ ఎర్త్క్వేక్ అంటారు. ఆ కాలంలో రోమన్ రాజ్యం చాలా పవర్ఫుల్ గా ఉండేది. రోమన్లు చుట్టుప్రక్కల రాజ్యాలపై దండయాత్ర చేసి వాళ్ళ రాజ్యాన్ని మహాసామ్రాజ్యంగా విస్తరింపజేశారు. అందులో భాగంగా రోమన్ యూదుల మధ్య అనేక యుద్ధాలు జరిగాయి. 1వ శతాబ్దంలో రోమన్ రాజ్యం యూదా రాజ్యాన్ని ఆక్రమించుకుని దొరికిన వారిని దొరికినట్టు అతి క్రూరంగా చంపేశారు. 200,000 మంది వివిధ దేశాలకు పారిపోయారు. ఎక్కువ సంఖ్యలో యూరోప్ లో తలదాచుకున్నారు. రోమన్ల ఈ చర్యని ఎగ్జోడస్ జూయిస్ గా మిగిలిపోయింది.